మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ బోధన అందించడం మా ఈ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మనం 13వ అధ్యాయం మత్తయి సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 50 వచనాలు మనం ధ్యానించాలి. ఈ 4 వచనాలని ఇది యేసు ప్రభువారు చెప్పిన 7 ఉపమానాలలో చిట్ట చివరి ఉపమానం. అది పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభువారు సెలవిచ్చారు. గత తరగతిలో మనం చూసినట్టుగా పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభువారు చెప్తున్నాడంటే ఉపమానాలు ఆధారంగా చేసుకొని ఒక తెలిసిన విషయాన్ని ఆధారంగా చేసుకొని తెలియనటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ఉపమానంలో మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే కేంద్రీయ సత్యం ఏంటి, సెంట్రల్ ట్రూత్ అనేది ఉపమానంలో మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఆ సెంట్రల్ ట్రూత్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఆ ఉపమానాన్ని చెప్పాడో ఆ కేంద్రీయ సత్యం దానిలో దాగి ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలి. లేదు అంటే దానిలో నుంచి ఎక్కువ ఆత్మీయార్థాలు మనం తీయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు చెప్పిన అసలైన ఉద్దేశం ఇంటెన్షన్ అనేది మనం మిస్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపమానాలు మనం చదివేటప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ కేంద్రీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ 47వ వచనం నుంచి 50 వచనాలు మనం చూస్తే, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. ఈ పరలోక రాజ్యాన్ని గురించి 6 ఉపమానాలు యేసు ప్రభువు చెప్పారు. మొదటి ఉపమానం పరలోక రాజ్యానికి సంబంధించి 24వ వచనంలో ఈ 13వ అధ్యాయంలో సెలవిచ్చారు. పరలోక రాజ్యం అనేది తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలిందని సెలవిచ్చాడు. రెండో ఉపమానంగా పరలోక రాజ్యం పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉందని, మూడోది అది 31వ వచనంలో సెలవిచ్చాడు. 33వ వచనంలో చూస్తే పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకున్న పులిసిన పిండిని పోలి ఉందని మూడో ఉపమానంగా పరలోక రాజ్యం గురించి సెలవిచ్చాడు. 4వ ఉపమానంగా నిన్నటి తరగతిలో మనం చూసాం పరలోక రాజ్యం అనేది పొలంలో దాచబడిన ధనంతో పోల్చడం జరిగింది. 5వది 45వ వచనంలో పరలోక రాజ్యం మంచి ముత్యాలని కొన వెతుకుచున్న వర్తకుని పోలిందని చెప్పాడు. చిట్ట చివరిగా పరలోక రాజ్యాన్ని దేంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడంటే సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని యేసు ప్రభువు చెప్పారంటే పరలోక రాజ్యం ఒక వలను పోలి ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ వలను పోలి ఉందంట, సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టే వలను పోలి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సముద్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం సెలవిస్తుంది మనకి 104వ కీర్తన 25వ వచనాన్ని మనం చూస్తే ఈ భూమి అనేది ఒక మహాసముద్రంతో పోల్చడం జరుగుతుంది. 104వ కీర్తన 25వ వచనాన్ని మీరు చూడండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. 26వ వచనంలో అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చదువు, ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుకొనును, నీవు గుప్పులు విప్పుగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఇట్లా సెలవిచ్చుకుంటూ అంటే ఈ లోకం ఒక పెద్ద సముద్రాన్ని పోలి ఉందని వాక్యం సెలవిస్తుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే కనుక అక్కడ ఈ చేపలు వాటి యొక్క సహజ స్థానంలో ఉన్నట్టుగానే మనుషులు కూడా వారి యొక్క సహజ స్థానంలో ఉన్నారు అని, ఏలుకు లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చేపలు ఏలికి లేవు అంటే వాటికి ఒక రోలర్ అనేవాడు ఉండడు, ఒక రాజు వాటికి ఉండడు చేపలు. కాబట్టి రాజు లేడు కాబట్టి, రాజాజ్ఞ లేదు కాబట్టి, దేవోక్తి లేకపోతే జనులు ఏ విధంగా అయితే కట్టు లేకుండా తిరుగుతారో, రాజు లేకపోతే ఏలికైన ఏలిని వారు లేకపోతే వాళ్ళకు వాటి ఇష్టం వచ్చినట్టుగా వాటి సహజ స్థానంలో వాటికి ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్తాయి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి చేపలకి ఏ విధంగా అయితే ఏలుకు లేదో, ఏలిని వారు ఉండరు, వాటికి రోలర్ ఉండడు, రోలర్ లేరు కాబట్టి చేపలు ఏం చేస్తాయంటే వాటి యొక్క సహజ స్థితిలో అవి ఇష్టం వచ్చినట్టుగా సముద్రంలో తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నరులు కూడా ఉన్నారు ఈ భూమి మీద అని హబక్కూకు మాట్లాడుతున్నారు. ఈ నరులు కూడా ఏం చేస్తారంటే వారికి ఏలికి ఉండదు, దేవోక్తి ఉండదు, దేవుడు అంటే లక్ష్యం ఉండదు, దేవుడు అంటే లక్ష్యం లేదు, దేవోక్తి వాళ్ళ హృదయంలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న సహజమైన పాపంలోనే బ్రతుకుతూ ఉంటారు, సహజమైన పాప జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు, పాపం యొక్క పర్యవసానాన్ని వాళ్ళు సహజ స్థితిలో వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మనిషి యొక్క న్యాచురల్ స్టేట్, సహజమైన స్థితి ఏంటంటే
వారు పాపం అనే భ్రష్టత్వంలో మగ్గిపోతూ ఉంటారు. ఏ విధంగా అయితే చేపలకు ఏలిక లేదో నరులు కూడా చేప ఆ ఏలుకు లేని వారుగా ఉన్నారు. వారు వారి యొక్క సహజమైన స్థితిలోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి రోలర్ అనేవాడు ఉండడు. కాబట్టి దేవుని లేకుండా బ్రతికే జనులు ఎంతమంది అయితే ఉన్నారో వారు వారి యొక్క సహజమైన పాపస్థితిలోనే ఉన్నారు. వారు సహజమైన పాపస్థితిలోనే ఉన్నారు కాబట్టి వారు పాపానికి సంబంధించిన పర్యవసానంగా నిత్య నరకాగ్ని గుండాన్ని వాళ్ళు సంతరించుకుంటారు అనే సత్యాన్ని మనం అంగీకరించాలి. కాబట్టి ఈ లోకం అనే మహాసముద్రంలో దేవుడు ఏం చేశాడంట, వలను వేశాడు. రకరకాల చేపలు ఆ సముద్రంలో ఉన్నట్టుగానే వాటికి యజమానుడు ఏ విధంగా అయితే ఉండడో, వాటికి రాజు ఏ విధంగా అయితే ఉండడో, రాజు లేడు, యజమాను లేడు, నియమ నిబంధనలు కట్టడం లేవు కాబట్టి చేపలు వాటికి ఇష్టం వచ్చినట్టుగా సముద్రం అంతా వాటి యొక్క న్యాచురల్ సహజమైన స్థితిలోనే తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరిగే గుణం వాటికి ఉంది స్వతహాగా. అదేవిధంగా మనిషికి కూడా దేవుడు లేకపోతే, యజమానులు లేకపోతే, ఏలినవాడు లేకపోతే, దేవోక్తి లేకపోతే, దేవుని యొక్క వాక్యం లేకపోతే వారికి ఇష్టం వచ్చినట్టుగా పాపం అనే భ్రష్టత్వాలని వాళ్ళు మరగిపోతూ ఉంటారు. కాబట్టి వాక్యం వెలుగులాగుంది. వెలుగు లేదు అంటే కనుక వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు. చీకటిని వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకని చాలామంది వెలుగు దగ్గరికి రావట్లేదంటే వాళ్ళ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం వెలుగులాగుంది. దేవుడు వెలుగులాగున్నాడు. యేసుప్రభు చెప్పారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రం చీకట్లో ఉండడు. కాబట్టి వెలుగైన యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి వెలుగు దగ్గరికి వీళ్ళు రావట్లేదు అంటే వీళ్ళు సహజంగా చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, పాపంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. వెలుగు దగ్గరకు వచ్చే వాళ్ళు, వెలుగు దగ్గరకు వస్తే వాళ్ళ చెడ్డ క్రియలు బయటపడతాయోనని భయపడి వెలుగు దగ్గరికి రావట్లేదు. కాబట్టి అది మనిషి యొక్క సహజమైన స్థితి. ఈ ఇతను ప్రకృతి సంబంధి అయిన మనుషుడు కాబట్టి న్యాచురల్ మ్యాన్ అంటాం. ఈ న్యాచురల్ మ్యాన్ ఏం చేస్తాడంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు వెలుగు దగ్గరికి రాడు, చీకట్లోనే బ్రతుకుతూ ఉంటాడు. యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించడు, దేవునితో పని ఉండదు. ఇతను సొంత దేవుని తయారు చేసుకుంటాడు, నిజమైన దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటాడు, పాపంలోనే ఆనందిస్తూ ఉంటాడు, పరిశుద్ధతను ద్వేషిస్తూ ఉంటాడు, అనీతిలోనే బ్రతుకుతూ ఉంటాడు, నీతిని ద్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతడు తన సహజమైన స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారిని అంగీకరించకపోతే వారు తన సహజమైన పాప భ్రష్టత్వంలోని వాళ్ళు ఉన్నారు. ఈ పాప భ్రష్టత్వం వల్ల వాళ్ళు నిత్య నరకాగ్ని గుణాన్ని సంపాదించుకుంటున్నారు అనే సత్యాన్ని దీన్ని బట్టి మనం గ్రహించాలి. రండి మళ్ళీ మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వస్తే, పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇక్కడ వల దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్తకు సాదృశ్యంగా ఉంది. ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్ అంటాం. టు క్యాచ్ సమ్ ఫిషెస్ అంటే కొన్ని చేపల్ని పట్టడానికి వల అవసరం. దేవుడు ఏం చేశారంటే ఈ లోకంలో ఉన్న అనేక మందిని, సముద్రంలో ఉన్న చేపలన్నింటినీ సంపాదించుకోవటం కోసం వల ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ఈ లోకంలో ఉన్న ప్రతి జనాంగంలో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి వంశంలో ఉన్న ప్రతి వ్యక్తిని సంపాదించుకోవటం కోసం దేవుడు సువార్తను వెదజల్లాడు. యేసు ప్రభు వారిని భూమి మీదకు పంపించాడు. సువార్త అంటే ఏంటంటే జీజస్ హింసెల్ఫ్ ఈజ్ ద గాస్పల్ అంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే సువార్త అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ, ఇదే మనకు సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారితో సంబంధం లేకుండా ఏదైతే ప్రకటించబడుతుందో అది సువార్త కాదు. యేసుక్రీస్తు ప్రభు వారే సువార్త అయి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని సర్వలోకాన్ని సంపాదించుకోవటం కోసం, అంటే సర్వ మానవాళి యొక్క పాపాన్ని పరిహరించడం కోసం, సర్వ మానవాళి యొక్క పాపానికి క్రైదనాన్ని చెల్లించడం కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకు పంపించాడు. కాబట్టి వల దేనికి సాదృశ్యంగా ఉందంటే సువార్తకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఏంటో సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పారు, నా ద్వారా నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. కాబట్టి తండ్రి దగ్గరకు మీరు వెళ్ళాలంటే నా ద్వారానే మీరు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మార్గంగా వచ్చాడు, సత్యంగా వచ్చాడు, జీవంగా వచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ సత్య సువార్తను అంగీకరిస్తున్నారో దీని ద్వారా అనేకమైన చేపలు ఈ వలలోకి వస్తున్నాయి. యేసుప్రభు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. కారణం ఏంటంటే ఏ వ్యక్తి వారి యొక్క పాపంలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, వారి యొక్క భ్రష్టత్వంలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. స్వతహాగా మనుషులు భ్రష్టులే, స్వతహాగా మనుషులు పాపులే, స్వతహాగా మనుషులు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులే, స్వతహాగా మనుషులు నరకాగ్ని గుండానికి
అర్హులే 100%. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క సహజ స్థితిలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే వారి యొక్క సహజ స్థితి అయిన పాపంలో కనుక వాళ్ళు మరణిస్తే నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి ఎవరు ఆ నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూమి మీదకు దేవుడు పంపించాడు. యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా దేవుడు తన ప్రియకుమారుని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి సువార్తను నువ్వు అంగీకరిస్తున్నావంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నట్లే, సువార్తను నువ్వు తిరస్కరిస్తున్నావంటే యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తున్నట్లే. కాబట్టి వల ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సముద్రంలో వేయబడింది. కారణం ఏంటంటే అనేకమైన అన్ని చేపల్ని పట్టాలని. కాబట్టి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. ఎందుకంటే అందరినీ రక్షించడం కోసం. వాక్యం సెలవిస్తుంది తిమోతి రాసిన పత్రిక, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. ఆయన ద్వారా దేవుని ఉగ్రతను మనం తప్పించుకుంటున్నాం, ఆయన ద్వారా మనం పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటున్నాం, ఆయన ద్వారా క్షమాపణ మనం పొందుకుంటున్నాం. స్వతహాగా మనం పాపులం, పాపానికి రావాల్సిన జీవితం మరణాన్ని నిత్య నరకాగ్నిగుండాన్ని పొందుకోవడానికి అర్హులం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నరకాన్ని తప్పించుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని క్షమాపణ పొందుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని ఉగ్రతను మనం పోగొట్టుకుంటున్నాం, తప్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమాధానాన్ని, శాంతిని, కృపను, నీతిని, వీటన్నిటిని మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పొందుకుంటున్నాం. కాబట్టి పరలోక రాజ్యాన్ని దేవుడు దేంతో కంపేర్ చేస్తున్నాడంటే సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈ వల యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే సువార్తకు మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఈ వల ఏం చేస్తుందంటే మూడోది అనేక రకమైన చేపల్ని గ్యాదర్ చేస్తుంది. అనేక చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. కాబట్టి దిస్ నెట్ గ్యాదర్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ లార్జ్ ఫిషెస్. కాబట్టి అనేకమైన చేపలను పట్టిన వలన పోలి ఉంది. ఈ వలలో అనేక రకమైన చేపలు వచ్చేసాయంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను అంగీకరించినప్పుడు ఎవరైతే అంగీకరిస్తున్నారో, దేవుడు శాస్త్రుల పరిశీలికి గత తరగతిలో మనం చూసాం వార్నింగ్ ఇస్తా ఏమన్నాడంటే, తూర్పు నుండి పరముటి నుండి వేసులు వస్తారు, సుంకరులు వస్తారు, పాపులు వస్తారు. వీరు ఎక్కడ కూర్చుంటారంటే అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం కూడుకుంటారు, కూర్చుంటారు. కానీ ఎవరైతే పరలోక రాజ్యం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, శాస్త్రులు పరిశీలి వాళ్ళ స్వనీతిని బట్టి రాజ్య సంబంధులైన ఇస్రాయేలీలు కానీ యూదులు కానీ వీళ్ళేమో నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎందుకని దేవుడు తూర్పు నుంచి వేషులు వచ్చారు, పడమటి నుంచి వేషులు వచ్చారు, సుంకరులు వచ్చారు, పాపులు వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వచ్చారు? ఎవరైతే పరలోక రాజ్యం వెళ్ళటానికి అర్హులు కాదని భూమి మీద అనుకుంటున్నారో వాళ్ళంట విశ్వాసం ఉంచి సువార్తను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడు అంగీకరించి వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో కూర్చుంటున్నారంట. ఎవరైతే రాజ్య సంబంధులుగా పరిగణించబడుతున్నారో, ఇస్రాయేలీలు అయినప్పటికీ, యూదులైనప్పటికీ, శాస్త్రులు అయినప్పటికీ, పరిసయులు అయినప్పటికీ, ఎవరైతే మేము అబ్రహాం సంతానం అని వారికి ఉన్న జాతిని బట్టి గర్వపడతా ఉన్నారో ఆ రాజ్య సంబంధులంట వెలుపటి చీకట్లోనికి త్రోయబడ్డారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కున్నట్టు ఉన్నాయి. వీళ్ళేమో పరలోక రాజ్యం వెళ్ళాలనుకొని జీవిస్తున్న అనర్హులుగా, అర్హులుగా, అర్హత లేని వారికి ఎవరైతే పరిగణించబడుతున్నారు ఈ లోకంలో, వాళ్ళు సువార్తను అంగీకరించి పరలోకి వెళ్తున్నారు. ఎవరైతే మేము మా ప్రార్థనా జీవితాన్ని బట్టి, మా నీతిని బట్టి, మా యొక్క వంశాన్ని బట్టి, మా యొక్క ఇస్రాయేలీ యొక్క పౌరసత్వాన్ని బట్టి మేము పరలోక రాజ్యం వెళ్తాము అని అనుకుంటున్నారో వీరు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి వీరేమో పరలోక రాజ్యం వెళ్ళట్లేదు, నరకానికి పోబడ్డారు. కాబట్టి ప్రిన్సిపల్ ఒకటే, విశ్వాసం ఉంచినప్పుడు వారు అన్యులైనప్పటికీ, యూదులైనప్పటికీ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఒకటే ఆధారం, వారు సువార్త ద్వారానే, యేసుప్రభువారి ద్వారానే పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. వీరు యేసుప్రభువారి ద్వారానే పరలోక రాజ్యం పొందుకుంటున్నారు. వీరేమో యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించిన అన్యులేమో నరకాగ్నిగుండానికి వెళుతున్నారు. కాబట్టి దేవుడు ఎవరైతే యేసుప్రభువారిని అంగీకరిస్తున్నారో వారి పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారో వాళ్ళు యూదులైనప్పటికీ, ఇస్రాయేలీలైనప్పటికీ, యాజకులైనప్పటికీ, ఎవరైనప్పటికీ యేసుప్రభువారిని విస్మరిస్తే నరకాగ్నిగుండానికి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి వల సువార్తకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అనేక రకమైన చేపల్ని ఆ వల క్యాచ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం, సముద్రంలో వేయబడిన ఆ వల. కాబట్టి ఈ సువార్త లోకంలో ప్రకటించబడినప్పుడు,
ఈ రోజుల్లో మనం చూస్తే దైవ సేవకులైన వాళ్ళు చాలామంది సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, టీవీల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు, మీడియాను ఆధారంగా చేసుకొని, సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడైతే సువార్త అందట్లేదో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి నరమాంస భక్షకుల దగ్గరికి మన పితరులు కొంతమంది వెళ్ళి సువార్త ప్రకటించారు, అడవి జాతుల దగ్గరికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు. మన ఇండియాకి ఒకప్పుడు సువార్త లేదు, కానీ మిషనరీలుగా అనేక మంది, విలియం కేరీ లాంటి వాళ్ళు అనేక మంది మన దేశానికి వచ్చి, తోమా యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా మన భారతదేశాన్ని వచ్చి, దేవుడు మన భారతదేశం మీద ఎంతో కనికరాన్ని చూపించి చీకట్లో పాపంలో మగ్గిపోతున్న మన భారతదేశానికి విలింకేరి లాంటి ఆణిముత్యాలని దేవుడు పంపించి వారి ద్వారా సువార్తను వ్యాపింపచేసి ఈ రోజున మనం యేసుప్రభువారిని అంగీకరిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క సంకల్పం. ఎందుకంటే సువార్తను అంగీకరించకపోతే, సువార్త వెదజల్లకపోతే మనం అంగీకరించడానికి ఆస్కారం లేదు. దేవుడు తన కృపచేత భూలోకంలో ఉన్న సర్వ దేశాలన్నిటికీ, సర్వ జనాంగాలన్నిటికీ ఆయన సువార్తను వ్యాపింపజేసుకుంటూ అనేక మందిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సువార్త ప్రకటించబడుతుందంటే దేవుని కృప ద్వారా ప్రకటించబడింది. అనేకమైన చేపలు ఆ వల్లలోకి వచ్చాయి, సువార్తను అంగీకరించిని ఆ వల్లలోకి వచ్చేసాయి, పాపాన్ని విడిచిపెట్టేసేసి ఆ అనేకమైన చేపలను పట్టింది. అయితే దీంట్లో కూడా మిక్స్ అయిపోయిన చేపలు ఉన్నాయి దేవుని సువార్తను ప్రకటించినప్పటికీ. మూడో అంశంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ సముద్రంలో వేయబడి నానా విధములు చేపలు పట్టిన వలన పోలిందంటే అనేకమైన చేపలు దాంట్లోకి వచ్చాయి. నాలుగోది, చేపలతో ఆ వల నిండిపోయే సమయం అనేది ఉంది. 48వ వచనంలో మనం చూస్తాం, అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. కాబట్టి వలలో రెండు రకాల చేపలు పడ్డాయంట, మంచి చేపలు పడ్డాయి, చెడ్డ చేపలు పడ్డాయి. అయితే ఆ వల నిండింది. కాబట్టి దెర్ ఇస్ ఎ టైమ్ కమింగ్ వెన్ దిస్ నెట్ విల్ బి ఫుల్. కాబట్టి ఈ వల నిండే సమయం అంటూ ఉంది. పరలోక రాజ్యాన్ని మొదట కొన్ని ఉపమానాల్లో మనం చూసాం కదా, తరగతిలో విత్తబడిన ఆవగింజను పోలి ఉంది. అది విత్తబడ్డప్పుడు చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ ఆవ చెట్టు మీద కూర్చుంటాయి, నివాసం చేస్తాయని సెలవిచ్చాడు. అంటే పరలోక రాజ్యం ప్రారంభంలో చిన్నగా కనిపిస్తుంది, కానీ దాని యొక్క వ్యాప్తి చూస్తే, దాని కొలనూలు చూస్తే అది మన ఊహకు అందనంత పెద్దగా విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే, ఇది అది నిండుతుంది, మన ఊహకు అందనంతగా ఆ వలంతా కూడా నిండుతుంది. అది నిండినప్పుడు ఏం చేస్తారంట, దాన్ని దరికి లాగి కూర్చొని మంచి చేపలను చెడ్డ వాటిని వేరు చేస్తారు. వేరు చేసినప్పుడేమో మంచి వాటినేమో గంపల్లోకి వేసుకుంటారు, బుట్టల్లోకి ఎత్తుకుంటారు, చెడ్డవాటినేమో బయట పారవేస్తారు. కాబట్టి రెండు రకాల మిక్సింగ్ పీపుల్ ఉన్నారు వలలో. కాబట్టి ఈ లోకంలో దేవుడు సువార్తను సందింపజేసినప్పుడు ఆ సువార్త ఏం చేస్తుందంటే ఈ నీతిమంతులు అనీతిమంతులను వేరు చేస్తుంది. ఎవరు నీతిమంతులు అంట, యేసు ప్రభువారిని అంగీకరించిన వాళ్ళు నీతిమంతులు. ఎవరు దేవుని కుమారులు అంట, ఎవరైతే తను అంగీకరించారో వాళ్ళందరేమో దేవుని కుమారులు. ఎవరు అనీతిమంతులు, యేసు ప్రభువారిని అంగీకరించిన వాళ్ళు ఇంకా వాళ్ళక పాపంలోనే బ్రతుకుతున్నారు, కాబట్టి వాళ్ళు అనీతిమంతులు, వాళ్ళు దేవుని కుమారులుగా ఎంచబడట్లేదు, కావాలని వాళ్ళు యేసు ప్రభువారిని విస్మరించారు. కాబట్టి ఈ రెండు రకాల పీపుల్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ఎవరైతే క్రీస్తుని అందు విశ్వాసం ఉంచారో వీళ్ళు మంచి చేపలుగా పరిగణించబడుతున్నారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించట్లేదో వాళ్ళేమో చెడ్డవాడుగా లేకపోతే పాపంలోనే బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ సపరేషన్ అనేది సువార్త చేసింది. కాబట్టి నా జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే యేసు ప్రభుని అంగీకరించినప్పుడేమో నేను అవిశ్వాసిగానే ఉన్నాను, చెడ్డవాడిగానే ఉన్నాను. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నేను పరిశుద్ధుడిగా మార్చబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఎందుకంటే నా శిక్షణ యేసు ప్రభు తీసుకున్నారు, ఆయన పరిశుద్ధత నాకు అనుగ్రహించారు. కాబట్టి కృప ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను తప్ప దీనికి నా క్రియలు నన్ను నీతిమంతుడిగా చేయలేదు. కాబట్టి రెండు రకాల మిక్సింగ్ పీపుల్ ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వల, ఈ సువార్త ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న జనాభాను రెండు రకాలుగా విభజిస్తుంది. వాళ్ళు స్త్రీలైనప్పటికీ, పురుషులైనప్పటికీ, లేకపోతే తెల్లవాళ్ళు అయినప్పటికీ, నల్లవాళ్ళు అయినప్పటికీ, పొట్టివాళ్ళు అయినప్పటికీ, పొడుగువాళ్ళు అయినప్పటికీ, ధనికులైనప్పటికీ, దరిద్రులైనప్పటికీ, అధికారులు ఉన్నవారైనప్పటికీ, అధికారం లేని వాళ్ళైనప్పటికీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ రెండు గుంపులుగా చేస్తుంది. దేవుడు తన రాకల్లో చెప్పాడు, కుడివైపున గొర్రెలుంటాయి, ఎడమవైపున మేకలుంటాయి. కుడివైపున గొర్రెలేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. ఎడమవైపున ఉన్న మేకలు ఏం చేస్తాయంటే నా తండ్రి చేత శపించబడ్డవి, ఇవి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్తాయి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కుంటూ ఉంటాయి. కాబట్టి
ప్రపంచంలో రెండు రకాల పీపుల్ ఉంటారు, రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఈ రెండు రకాల వ్యక్తులు ఏంటంటే సువార్తను అంగీకరించిన గుంపు ఒకటి, సువార్తను అంగీకరించిన గుంపు ఒకటి. సువార్తను అంగీకరించిన గుంపు సువార్తను అంగీకరించిన గుంపుని ఈ వల సపరేట్ చేస్తుంది, సువార్త సపరేట్ చేస్తుంది, వేరు చేస్తుంది. కాబట్టి ఎవరైతే సువార్తను అంగీకరించట్లేదో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చెడ్డ చేపలుగా పరిగణించబడుతున్నారు, వాళ్ళు బయట పారవేయబడుతున్నారు. అవి ఆ ఏడుపును పండుగొరుకునుటయ్యను నరకాగ్నిగుండానికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ చెప్తుంది వాక్యం ఏంటంటే, అది నిండినప్పుడు దాన్ని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరుస్తారు. దేవదూతలకు మంచి పని చేస్తారంట యుగ సమాప్తి ఎందు. ఏం చేస్తారంట, వాళ్ళు వేరు చేస్తూ ఉంటారు నీతిమంతులను, అనీతిమంతుల్ని వేరు చేస్తూ ఉంటారు. నీతిమంతుల్ని దుష్టుల నుంచి వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకునేటయ్యను ఉండును. దేవదూతలు వచ్చి ఒక పని చేస్తారంట, ప్రకటన గ్రంథంలో మనకు దేవుడు సెలవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్లో నుంచి దుష్టులు వేరు చేస్తారు. దుష్టులు కల్పించుకున్న దేవుడు, కోటానుకోట్ల దేవుళ్ళని పేర్లు పెట్టారు. ఇన్ని రకాల దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా కొన్ని ఆ సంకుచితమైన భావాలు కలిగి ఈయన మన దేవుడు కాదులేని పక్కన పెట్టారు. వాస్తవానికి మనుషులు సృజించింది దేవుడే, మానవాళ్ళని కలుగు చేసిన దేవుడే. తన కృపచేత ఎవరూ నశించిపోవటం ఇష్టం లేక వీళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు, పాపంలోనే చనిపోతున్నారని కాలం పరిపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం అడగకుండానే ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకంటే సకల జనాంగములు ఆయన ద్వారా ఆస్వాదించబడాలి, ఆయన ద్వారా పరలోకరాజ్యం సంతరించుకోవాలని, ఎవరూ నశించిపోకూడదని అందరికీ సంబంధించిన శిక్ష అంతా శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి మీద దేవుడు వేశాడు. కాబట్టి ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుని ప్రేమను చూడాలనుకుంటే కల్వరి శిలువునే చూడు, పాపం మీద దేవునికి ఉన్న ఉగ్రతను చూడాలంటే కల్వరి శిలువునే చూడు, పాపం అంటే దేవునికి ఎంత అసహ్యమో కల్వరి శిలువునే చూడు. ఎందుకంటే దేవుడు తన ప్రియకుమారుని శిలువ మీద మూడు మేకులతో వేలాడదీసి పాపానికి సంబంధించిన శిక్ష అంతా, నరకాగ్నికు సంబంధించిన శిక్ష అంతా ఆయన మీద అగ్నిగంధకాలుగా కురిపించినప్పుడు గాఢాంధకారం కమ్ముకున్నట్టుగా కల్వరి శిలువలో మనం చూస్తాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు గాఢాంధకారం కమ్ముకున్నప్పుడు దేవుడు అంటాడు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టావని శిలువ మీద యేసు ప్రభు వారు ఆక్రందనలు చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఒకటి, దేవుడు ఈ లోకం అనే సముద్రంలో మనుషులు బ్రతుకుతున్నారని, అక్కడ ఏలికి లేకుండా చేపలు ఏ విధంగా అయితే తమ యొక్క సహజమైన స్థితిలో ఉన్నాయో మనుషులు కూడా పాపం అనే వాళ్ళ సహజ స్థితిలోనే మగ్గిపోతున్నారు అని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. కాబట్టి వల సువార్తకు సాదృశ్యంగా ఉంది. సముద్రంలో వల వేయబడినప్పుడు అంతటా సువార్తను దేవుడు ప్రకటిస్తూ ఉన్నారు, మనకు కూడా దేవుడు సువార్తను అందించాడు. సువార్తను అందించాడు అంటే సువార్తను మనం అర్థం చేసుకొని ఆయన కృప ద్వారా ఆ సువార్తను అంగీకరించాలి, యేసు ప్రభువారిని అంగీకరించాలన్న ఉద్దేశంతో దేవుడు వాక్యాన్ని మనకి వినిపింపజేశాడు. దీన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, సువార్తను మనం విస్మరించకూడదు. సువార్తను విస్మరిస్తున్నామంటే యేసు ప్రభువారిని విస్మరిస్తున్నట్టే, సువార్తను అంగీకరిస్తున్నామంటే యేసు ప్రభువారిని అంగీకరిస్తున్నట్టే. ఎందుకంటే జీసస్ హింసెల్ఫ్ ఈజ్ ద గాస్పల్ అనుకున్నాం, యేసు ప్రభువారే సజీవమైన సువార్తని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత ఈ సువార్త చేత ప్రపంచం సువార్తను దేవుడు అందించినప్పుడు అది ఆ వల అనేది నిండుతుంది. అంటే దేవుడు అనేక మందికి అందరికీ సువార్తను చేసినప్పుడు ఈ సువార్త ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ రెండు రకాలుగా విభజిస్తుంది, నీతిమంతులకు విభజిస్తుంది, అనీతిమంతులకు విభజిస్తుంది. మంచి చేపలేమో గంపల్లో వేయబడుతున్నాయి, చెడ్డ చేపలేమో బయట పారవేయబడుతున్నాయి. దేవదత్తులు వచ్చంట మనుషుల్లో నుంచి దుష్టులను వేరుపరిచి అనీతిమంతులు నీతిమంతుల్ని సపరేట్ చేసి నీతిమంతులనేమో పరలోకరాజ్యానికి వారసులు గెలుస్తున్నారు, అనీతిమంతులనేమో నరకంలో పడేసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకునేటయు ఉంటున్నాయని దేవదత్తులు ఆ పనిష్మెంట్ కోసం అన్బిలీవర్స్ని రెడీ చేస్తున్నాయి. బిలీవర్స్కేమో ఆ గంపల్లో వేయబడిన చేపలకేమో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యుగ సమాప్తి ఎందుకు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సువార్తను అంగీకరించావా? యేసు ప్రభువారిని స్వరక్షకుడిగా అంగీకరించావా? సమయం లేదు, పోస్ట్ పోన్ చేయొద్దు. నేడే నీ రక్షణ దినం. ఎవరైతే సువార్తను అంగీకరిస్తున్నారో వారు కృప ద్వారా పరలోక రాజ్యాన్ని పొందుకుంటున్నారు. ఎవరైతే సువార్తను యేసు ప్రభువారిని విస్మరిస్తున్నారో వాళ్ళు నిత్య నరకాగ్నిగుండానికి పంపించబడుతున్నారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకునుటాయి అంటే ఆ శిక్షను భరించలేవని, ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నేడైనా ప్రభువుని నీ సొంత రక్షణ అంగీకరిస్తే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీపించగలవా? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా, మరి పరలోక రాజ్యం అనేది సముద్రంలో వేయబడిన ఆ వలను పోలిందని చెప్పారు, ఆ వల చేపలతో నిండుతుందని చెప్పారు,
ఆ వలాల్లోంచి చేపలు బయటికి లాగినప్పుడు ప్రభువా మంచి వాటిని చెడ్డవాటిని వేరు చేస్తుందని చెప్పారు. ఆయన నిజమే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సువార్త ద్వారా ప్రభువా మేము సంధించబడి నీతిమంతులుగా తీర్చబడ్డామని కృప ద్వారా అనీతిమంతులైన వారు ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారు. దేవదూతలు వచ్చి వాళ్ళని అయ్యా ప్రభా మరి ఏడుపును పండుగొరుకుతూ ఉండే గాఢాంధకారానికి అగ్నిగుండానికి వాళ్ళని పంపిస్తారని మరి ఆ గాఢాంధకారాన్ని అగ్నిగుండాన్ని మేము తప్పించుకోవటానికి నరశిక్షను తప్పించుకోవటానికి నీ పిరికుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి తను ఎందరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు, పరలోకరాజ్యం సంతరించుకుంటున్నారు. ఎవరైతే ఆయన విస్మరిస్తున్నారు ప్రభా సువార్తను విస్మరిస్తున్నారో నాయన వాళ్ళు పాపంలోనే బ్రతుకుతూ వాళ్ళ సహజమైన స్థితిలోనే ఉండి పాపం యొక్క పర్యవసానంగా నరకాన్ని వాళ్ళు సంతరించుకుంటారని సెలవిచ్చి నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం వింటే ఏ బిడ్డ కూడా ప్రభు నశించిపోక నాయన ఇంకా వారి పాపంలోనే బ్రతక ప్రభు వారి పాపం నుంచి వాళ్ళు రక్షించబడి ప్రభు వేరు చేయబడిన ఆయన పరిశుద్ధులుగా మార్చబడిన సువార్త ద్వారా నాయన నిన్ను అంగీకరించి ప్రభు నీతిమంతులుగా వాళ్ళు తీర్చబట్టడానికి నీ కృపను అనుగ్రహించమని ఎవరిని నశించిపోనీక ప్రభు ప్రతి బిడ్డను మీరు రక్షించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.